వైఎస్ వివేకానందరెడ్డి గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం పదునైన కత్తితో ఎవరో హత్య చేశారు అన్నటువంటి విషయాన్ని రిపోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన యొక్క మరణం వైఎస్ఆర్ గారి కుటుంబానికి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతికి లోనై ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయారన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజే కాదు 1998 నుంచి 2019 ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని లేకుండా చేయాలి, అంతం చేయాలి అన్నటువంటి ఒకే ఒక దృఢ నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ ప్రమేయం ఉందన్నటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకుని దాన్ని బయట రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి. దీంట్లో పోలీసు పాత్ర కూడా ఉందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వివేకానందరెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు, ఆయన జమ్మలమడుగు నియోజకవర్గానికి కడప ఎన్నికలకు ఇన్ఛార్జ్ అన్నటువంటి విషయం. నిన్న 9:30 ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని ఆయన నిద్రపోయేదానికి పులివెందులు రావడం జరిగింది. ఆ తరువాత ఏం జరిగింది అన్నటువంటి విషయం ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లోను, ఆ తరువాత విచారణ జరిగి ఏం తెలుతుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుస్తుంది. 2014 మన పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక నీతి విలువలకు కట్టుబడి ఉండనటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలనంటే మనిషి జాతిలో అతను పుట్టడం అన్నటువంటిదే ప్రతి మనిషి కూడా బాధపడాల్సినటువంటి విషయం. ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడు, మనిషిగా పుట్టిన దానికి గర్విస్తాడు. కానీ ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మనిషిగా పుట్టడం అన్నటువంటిది అతను మనిషి కాదు, దుర్మార్గుడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు, లోకేష్. దీన్ని అమలు పరిచింది ఆదినారాయణ రెడ్డి. స్వయానా ముఖ్యమంత్రి పాత్ర ఉంది, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్ర ఉంది, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది. వీరందరికీ ఒకటే ధ్యేయం, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని అంతమొందించాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో వీరందరూ కూడా ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది.